తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి మనం ఇప్పుడు అనుకున్నాము అది ఉద్యమ నాయకులే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వారు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించినాం 2014 నుంచి ఇంకో ఇవాంటి వరకు సీఎంఓ ఆఫీసులో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా ఈ సీఎంఓ ఆఫీసులో ఒక ఎస్టీ అయినా ఉన్నాడా ఈ సీఎంఓ ఆఫీసులో ఒక బీసీ అయినా ఉన్నాడా ఒకసారి ఆలోచన చేసుకుని కోరుతున్నాను అంటే ఏ సీఎంఓ ఆఫీస్ అయితే రాష్ట్ర ప్రజానీకానికి వెలితిరిస్తుందో రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుందో సీఎంఓ ఆఫీసులో ఒక మనిషి మనం ఉంటే ఓ గౌరవం ఒక భరోసా ఉంటారు ఇవాంటి కూడా సీఎంఓ ఆఫీసులో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేడు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపినాడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని చెప్పినాం మీరు 85% జనాభా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉండమని చెప్పింది మీరు కానీ మీరు ఇచ్చిందా అక్కడ ఏం పనేదో పక్కబెట్టు కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం చేయలేవని చెప్పి నేను అట్లేదు కదా మొత్తం మేధావర్గం అంటారు ఇవాళ మేధావర్గం అంటారు ప్రజలు అనుకుంటున్నాను ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి